మిత్రులారా మిత్రులారా ఈ రోజు రాగడప వచ్చిన సందర్భంగా జై సేవలాల్ జై జై సేవలాల్ గోరే బాయ్ బైనో సేన్ రామ్ రామ్ మా తండా సోదరులకు జానారెడ్డి గారిని జానారెడ్డి అని పిలువరు జానా నాయక్ అని పిలుస్తారు ఎందుకంటే 40 ఏళ్ల కింద మీరు నాటిన మొక్క మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాల మీద మోసిన మొక్క ఇయాల మహావృక్షమై తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నిలువ నీడని చిట్టి జానారెడ్డి మీరు నాటిన మొక్క ఇయాల మీరు నాటిన మొక్క వృక్షమైంది కదా అని నిన్నమన్న కొంతమంది సన్నాసులను కేసిఆర్ ఆదిలాబాద్ నుంచి ఒకని ఆర్మూర్ నుంచి ఇంకొకని మైబీనగర్ నుంచి ఇంకొందర్ని హైదరాబాద్లో ఆలగడ్డలు ఉల్టిగడ్డలు అమ్ముకునేటోళ్ళు ఇంకొందర్ని ఇక్కడికి పంపించారు ఇక ఇక్కడ ఉండనే ఉండరు నల్లమోతు భాస్కర్ రావు అని ఒక బంట్రోతు జానారెడ్డి గారు పెంచి పోషించి రెండు సార్లు ఎమ్మెల్యేని చేస్తే ఈ సన్నాసులందరూ కలిసి బొట్లో కత్తి పెట్టుకొని బయలుదేరిండ్రు జానారెడ్డి గారికి వెన్నుపోటు వడుద్దామని ఇక ఆ సన్నాసుల వల్ల కానీ ఈ రాగడప యువకులు జానారెడ్డి అండగా నిలబడి ఎవడొస్తాడో రాండ్రా కొడకలారా అని కట్టె పట్టుకొని నిలబడ్డారు కాబట్టి ఇక వాళ్ళతో కాలేదని ఎల్లుండి ఆయన బయలుదేరిండు గుజం మీద గొడ్డలు పెట్టుకొని మీ రాటిన వృక్షాన్ని నరుకుతాడంట ఆయన నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న యువకుల్ని మీరు అండగా ఉన్నంతసేపు మీరు కాపలా ఉన్నంతసేపు మీరు కాపాడుతున్న జానారెడ్డి అనే వట వృక్షాన్ని ఆకు కూడా వీగలేరు ఆ చెట్టుకున్న ఒక ఆకు కూడా కేసీఆర్ పీకలేడన్న సంగతి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇయాల ఈ ప్రాంతంలో మన తండాలకు రోడ్లు వేసిన మనకు బడి కట్టిన గుడి కట్టిన నీళ్ళ ట్యాంక్ ఇచ్చిన 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన 35,000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన 1000 కిలోమీటర్లు రోడ్ వేసిన అది మీ బిడ్డ జానారెడ్డి చేసిండు తప్ప ఏ సన్నాసి మన నాగార్జున సాగర్ కు చేయలే ఏమి చెయ్యని సన్నాసులు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడుగుతారు ఇవాళ రోడ్లు ఎనిక లేవు నీళ్ళు ఎనిక అవసరం లేదు తాగనిక నీళ్లు సరే సరే పడైనా గుడైనా అన్నీ ఉన్నాయి ఇక జానారెడ్డి గారు చేయని పని ఒకటే ఉందయా ఏందయ్యా పని మందు వయ్యలే మత్తులం ఉంచలే నగదు ఇయ్యలే మల్లెపల్లి సంతల గొడ్లను కొన్నట్టు ఇవన్నీ కొనలే ఇక జానారెడ్డి గారు చేయని పని ఏదైతుందో ఈ టీఆర్ఎస్ సన్నాసులు చేస్తారు ఊర్లూర్లో టెంటులు వేసిండ్రు 12 ఏళ్ళ పిల్లగానికి కూడా మందు వస్తురా తాగురా ఇంత నువ్వు తాగకపోతే మమ్మల్ని ఈ దొంగల్ని లంగల్ని అంగి పట్టి అడుగుతారని చెప్పి ఇవాళ యువతను అందరినీ మత్తుల ముంచే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ 1,000, 2,000, 5,000 ఇక ధర పెంచారు మా దయాకర్ చెప్పినట్టు జాతీయ మీడియా నుంచి జానారెడ్డి గెలుస్తున్నాడని తెలిసినాక ఓటుకు 5,000 ఇస్తారంట నేను మా ఊళ్ళకు ఒక మాట చెప్పదలుచుకున్నా దొంగ మల్లమల్ల దొరకడు దొరికినప్పుడే ఉన్నాయన్నీ ఊడవికోవాలి ఏమిచ్చినా తీసుకోండి ఏం తెచ్చినా తీసుకోండి కీసలాలు ఏమన్నా ఉంటే అవి తీసుకోండి కారు డిక్కీలు ఏమన్నా ఉంటే అవి కూడా తీసుకోండి అంగిలాగు బాగుంటే రాగడప స్ట్రీట్ లైట్ కింద తెచ్చి అంగిలాగు బాగుందా చూడండి కొత్తగా ఉంటే అది కూడా ఇడిపించుకోరు ఎందుకంటే అది కూడా మందిని ముంచిన సొమ్మే ఆ తర్వాత ఇక్కడ మా సోదరులు జొన్న రొట్టెలు నాటుకోడికి ప్రతిదీ సాయంత్రం పూట జొన్న రొట్టెలు మా అక్కలు చేస్తుంటే ఏ మీరు సలాకి పొయ్యిలు పెట్టి ఎర్ర గాల్చి అది తీసుకొచ్చి టీఆర్ఎస్ సన్నాసుల పిల్లల మీద 2 వాతలు పెట్టారు ఇక్కడ ఉండే యాదవులైనా మైనారిటీ సోదరులైనా మా లంబాడ గిరిజనులైనా మీరందరూ జానారెడ్డి గారికి అండగా ఉన్నారు కాబట్టే దళితులు మొదటి నుంచి జానారెడ్డి గారిని మోసిండ్రు మీరందరూ
ఇయాల జానారెడ్డి గారిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇది మీ కోసం కాదు, జానారెడ్డి గారి కోసం కాదు, జానారెడ్డి గారు చూడని పదవులు కాదు. 40 ఏళ్లలో 7 సార్లు ఎమ్మెల్యే అయిండు, 17 ఏళ్లు మంత్రి అయిండు. ఇవాళ ఆ పదవి ఆయనకు కాదు కావాల్సింది. ఇవాళ ఆయనను ఎమ్మెల్యే చేసి శాసనసభకు పంపిస్తే తెలంగాణకు పెద్ద దిక్కు అవుతాడు. పెద్ద ఆయన లేక శాసనసభ కేసీఆర్ కళ్ళు కాంపౌండ్ లాగా తయారు చేసాడు. ఆడ ఎవడేం మాట్లాడుతుండో తెలియదు, ఎవడేం వేస్తుండో తెలియదు, ఎవడు వేసుకొని సభకు వస్తుండో తెలియదు. నిన్న మొన్న ఒక ఆయన ఇట్లకెళ్ళి వచ్చిండంట. ఆయన బెదిరిస్తుండంట, టీఆర్ఎస్ కోర్టు లేకపోతే పింఛన్ తీస్తాం, రైతు బంధు రద్దు చేస్తామని. ఆ సన్నాసికి చెప్పదలుచుకున్నా, ఈపు విమాన మూత మోగుతుంది, ఈపులకు సున్నం పెడతా. పిర్రలు చింతపండు అయితే మా ఊళ్ళ దగ్గరకు వస్తే నేను చెప్తున్నా. కాబట్టి సోదరులరా, ఎవరు భయపడకండి. ఈ ఎన్నికలలో ఓట్లు అడగడానికి వచ్చినాడు 15 తారీఖు 5 గంటలకు తట్టబుట్ట జరుపుకొని పోతాడు. ఓట్లు వేపించుకొనికి వచ్చినాడు 17 తారీఖు నాడు 5 గంటలకు ఆడిపోతాడు. ఆడు కూడా నకరే కల్లోడు, ఇక్కడోడు కాదు. మీ సావులా, మీ బతుకులా, మీ కష్టంలా, మీ సుఖంలా, మీ పండగలా, మీ పబ్బంలా, మీ అన్ని రకాల సందర్భాలలో మీతోనుండేది, మీకు తోడు ఉండేది, మీ కుటుంబంలో సభ్యుడికి ఉండేది జానారెడ్డి. అవునా కాదా? అవునా కాదా? మా యాదవులను పెంచి పోషించింది అండగా ఉన్నది జానారెడ్డి. ఇవాళ గొర్రెల పథకం అంటుండ్రు, గొర్రెలను కొన్నట్టు కొంటామంటారు గొల్లోళ్ళను. నేను అడగదలుచుకున్నా, మీ పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదివి మీరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలని కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే కేసీఆర్ గొర్రెలనిస్తాం, బర్రెలనిస్తాం, పందులనిస్తాం, మీరు వాటిని పెంచుకొని బతకండి అంటున్నారు. ఇంత దుర్మార్గమైన చర్య ఉంటుందా? కాబట్టే మనం అందరం కూడా కాంగ్రెస్కు అండగా నిలబడాలని మా యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సిద్ధమా? సిద్ధమా? సిద్ధమన్నోళ్ళందరూ జై పైకెత్తి పిడికలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జానారెడ్డి గారి నాయకత్వం, జానారెడ్డి గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా.